ఇవాళ మన ఎస్పీటీలో మొదటి అంశం లిస్టులో ఆ ఇద్దరి పేర్లు మిస్సింగ్ ఎవరా ఇద్దరు ఎందుకు అది మిస్సింగ్ నిజంగానే వ్యూహాత్మకంగా ఆ పేర్లని మిస్ చేశారా మిస్ చేయలేదు అనుకుంటున్నానండి మిస్ అయితే అయ్యి ఉండకపోవచ్చు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఎవరైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత అవినాష్ రెడ్డి ద్వారా వాళ్ళిద్దరి పేర్లు చెప్పించి అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియని తీసుకువెళ్ళాలన్నటువంటి ఉద్దేశం కనిపిస్తూ ఉంది. సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఇప్పటివరకు చేసినటువంటి విచారణ ప్రక్రియ ఒకటి, రేపటి నుంచి చేయబోతున్నటువంటి విచారణ ప్రక్రియ ఒకటి. అంటే రేపటి నుంచి అంటే అవినాష్ రెడ్డి అరెస్టు తర్వాత, అంటే ఇప్పటికే ఈ కేసులో ఇతరులు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు అన్నటువంటి అనేకమైనటువంటి అనుమానాలు ఇప్పటికే రావటం జరిగింది. ఆ ప్రక్రియలో ఇది జరగబోతుంది. నిన్న సిబిఐ వాళ్ళు ఇచ్చినటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో స్పష్టంగా రెండు అంశాలు చెప్పారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందే, విచారించాల్సిందే, ఇందులో ఇతరుల ప్రమేయం గురించి కూడా తీసుకురావాల్సిందే అన్నారు. అంటే ఏంటి, ఎవరో ఉన్నారు, ఆ ఉన్నటువంటి వారు పెద్దవారు, ఆ ఉన్నటువంటి వారి గురించి సమాచారం సేకరించాలన్నటువంటిది వారి ఉద్దేశం, అందుకని దాంట్లో మెన్షన్ చేశారు. ఇక ఈ కేసుకు సంబంధించినంత వరకు సుదీర్ఘకాలంగా జరుగుతూనే ఉన్నది, కానీ ఇక రాబోయేటువంటి 1 వీక్ ఆర్ 10 డేస్ క్రూషియల్. ఎందుకు క్రూషియల్ అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ అన్నటువంటిది ఇక తప్పదు. ఎందుకు తప్పదు అని అంటే ఇప్పటివరకు ఈ కేసులో మిగిలినటువంటి వారిని విచారించి కంక్లూషన్ తీసుకొచ్చారు. ఇక అవినాష్ రెడ్డి గారి కోసం వెయిటింగ్. రేపు ఈ కేసులో అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి, A1గా ఉన్నటువంటి వ్యక్తి ఎర్రా గంగిరెడ్డి, అంటే 40 సంవత్సరాలుగా వైఎస్ వివేకాతో పాటు ప్రయాణం చేసి వైఎస్ వివేకాతో పాటు ఉంటూ వైఎస్ వివేకాన్ని అత్యంత కిరాతకంగా హత్య చేయించడంలో ప్రధాన పాత్రధారైనటువంటి ఎర్రా గంగిరెడ్డి రేపు లొంగిపోబోతున్నాడు. అంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు 27వ తారీఖు, నెక్స్ట్ మంత్ 5th కి మీరు ఎటువంటి పరిస్థితుల్లో సిబిఐ ముందు లొంగిపోవాలి. రేపు కనుక లొంగిపోకపోతే 10 గంటలకి ఆయన సిబిఐ వాళ్ళు పోయి అరెస్ట్ చేస్తారు. రేపు ఎర్రా గంగిరెడ్డి అరెస్ట్ లొంగిపోయిన తర్వాత ఆయన దగ్గర నుంచి ఇక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయటం మొదలు పెడతారు. కస్టడీలోకి తీసుకొని అసలు నీకు శివశంకర్ రెడ్డికి ఏంటి, నీకు అవినాష్ రెడ్డికి ఏంటి, నీకు భాస్కర్ రెడ్డికి ఏంటి అనేటువంటిది ఈ లిస్ట్ అంతా వస్తుంది. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఒకటి వచ్చింది. ఏంటది, ఫోన్ కాల్ డేటా లిస్టు. 14వ తారీఖు సాయంత్రం 6 గంటల దగ్గర నుంచి 15వ తారీఖు ఉదయం 8 గంటల వరకు దాదాపు ఒక 100 కాల్స్ అటు ఇటు ఇటు అటు వెళ్ళినాయి. ఎవరెవరికి వెళ్ళినాయి, ఇక్కడ సునీత వివేక మాట్లాడుకున్నారనుకోండి, తండ్రి కూతురు మాట్లాడుకుంటే ఎటువంటి ఇది లేదు, లేదు ఇంకొకరు మాట్లాడుకుంటే వ్యాపార భాగస్వామిలో లేకపోతే ఇంకొకరు లేదా ఫ్యామిలీనో మాట్లాడుకుంటే ఇబ్బంది లేదు. ఇక్కడ మాట్లాడుకుంది ఎవరు, ఈ హత్యలో ప్రధానమైనటువంటి పాత్రదారులు కిరాతకంగా నరికి చంపినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఈ కేసులో శివశంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళు ఎవరైతే ప్రధాన పాత్ర పోషించారో వీరు, అసలు వీరికి సంబంధం ఏంటి, వీరికి వ్యాపార లావాదేవీలు ఉన్నాయా, వీరికి ఉన్న కుటుంబ సంబంధాలు ఉన్నాయా, లేదా వీరికి ఇంకేమైనా రాజకీయ సంబంధాలు ఉన్నాయా, ఏమీ లేవు. ఏమీ లేకుండా అసలు వీళ్ళు ఎందుకు మాట్లాడుకుంటారు, ఏం అవసరం, అది కూడా అదే రోజు ఎందుకు మాట్లాడుకున్నారు, ఇంతకుముందు ఎప్పుడూ మాట్లాడుకోలేదే ఫ్రెండ్స్ అయితే, ఈరోజు ఎందుకు మాట్లాడుకున్నారు, ఈరోజు ఎందుకు ఆ కాల్స్ 6 గంటల దగ్గర నుంచి రాత్రి తెల్లవారు ఉదయం 8 గంటల వరకు ఎందుకు కాల్స్ వెళ్ళినాయి, కరెక్ట్గా హార్డ్ అవర్స్లో కూడా చాలా కీలకం ఉంది ఇక్కడ. అంటే వీళ్ళు లోపలికి 10:30కి వెళ్ళబోయే ముందు ఎవరైతే గొడ్డల కొనడానికి వెళ్ళినటువంటి దస్తగిరికి సునీల్ యాదవ్ కాల్ చేయటం, సునీల్ యాదవ్ ఆ టైంలో శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్ కలిసి వైఎస్ అవినాష్ రెడ్డి ఇంట్లో ఉండటం, వైఎస్ అవినాష్ రెడ్డికి ఎవరైతే శివశంకర్ రెడ్డి ఫోన్ చేయటం, అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్నకు ఫోన్ చేయటం, మళ్ళీ అవినాష్ రెడ్డి శివశంకర్ రెడ్డికి ఫోన్ చేయటం, ఏంటి అసలు, ఏమి పథకం లేకపోతే, ఏమీ ఆలోచన లేకపోతే ఈ హత్య చేసినటువంటి వ్యక్తులకి వీళ్ళకి ఎందుకు ఫోన్ కాల్ ట్రాన్సాక్షన్ జరిగింది. 100% దీంట్లో వాళ్ళు ఎవిడెన్స్ని కలెక్ట్ చేశారు. వీళ్ళు గూగుల్ టేక్అవుట్ మీద నమ్మం, గూగుల్ టేక్అవుట్ నమ్మకపోతే వాళ్ళు ఇప్పుడు ఏం తీసుకొచ్చారు, ఎఫ్ఎస్సిఎల్ రిపోర్ట్ని తీసుకొచ్చారు, దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు డేటాని, ఏ కాల్ ఎవరి డేటా ఎట్లా వెళ్ళింది, ఎందుకు వెళ్ళింది అనేది ఫోన్ కాల్ డేటా తీసేశారు, డేటాలో ఉంది. సునీల్ యాదవ్తో నాకు ఇప్పుడు మొన్న అవినాష్ రెడ్డి గారు చక్కగా ఓ మాట చెప్పారు, వాళ్ళని అసలు నేను ఎప్పుడూ చూడలేదు, నేను ఎప్పుడో ఈ మధ్యకాలంలో టీవీల్లో చూశాను అని చక్కగా చెప్పారు. నిజం తేలాలి, న్యాయం గెలవాలి అని ఎట్లయితే చెప్పారో ఇలాగే చెప్పారు ఇది కూడా. మరి వాళ్ళతో వీళ్ళకి ఏం పని ఫోన్లో మాట్లాడటానికి, అంటే
ఈ మర్డర్ వెనక ఈ మొత్తం స్కెచ్లో వీళ్ళందరూ పాత్రదారులు అయ్యారని సిబిఐ ఇచ్చిన రిపోర్ట్. ఇది ఒక అంశం. అందుకని రేపు ఎర్రా గంగిరెడ్డిని కూర్చోబెట్టి బాబు చెప్పమ్మా అని చెప్పని చక్కగా చెప్పించే ప్రయత్నం చేస్తారు. సరే చెప్తారా? చెప్పకపోతే నార్కోటిక్ అనాలిసిస్కి తీసుకెళ్ళాలి. నార్కోటిక్ తీసుకెళ్తే వీళ్ళందరూ ఏమేమి జరిగిందో చక్కగా ఆ రోజు గుర్తు తెచ్చుకోనల్లా మళ్ళీ చెప్తారు. అలా చెప్పడానికి అవకాశానికి అవకాశం ఉంది. మరి అది చేస్తేనే ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ పూర్తయింది. అందరూ ఏ కోరుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కామన్ మ్యాన్ వరకు, వైఎస్ సునీత దగ్గర నుంచి ఈ కేసులో ఉన్నటువంటి ప్రధాన పాత్రదారుల వరకు ఏం కోరుకుంటున్నారు? ఈ కేసులో న్యాయం గెలవాలి, నిజం తేలాలి అని కోరుకుంటున్నారు. అందుకని ఏం చేయాలంటే ఈ ఎవరైతే ఇందులో ఉన్నటువంటి ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరినీ నార్కోటిక్ అనాలిసిస్కి తీసుకెళ్ళి వాళ్ళందరిని కూర్చోబెట్టి ఒక 2 గంటలో 3 గంటలో విచారణ చేస్తే వాళ్ళ రిపోర్ట్ అంతా ఏం జరిగిందో చెప్పేస్తారు. దాంతో కేసు క్లోజ్ అయిపోతుంది. దీనికోసం మన వ్యయ ప్రయాసాలు, వాళ్ళ వ్యయ ప్రయాసాలు, సిబిఐ ఇన్వెస్టిగేషన్, ఇదంతా కూడా ఒక ప్రక్రియకి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది ఒక అంశం. ఇక ప్రగతి గారు దీంట్లో